తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టాన్ని సబ్బండ వర్ణాలు స్వాగతిస్తున్నాయి. గ్రామ గ్రామాన వాడవాడన పండుగ చేసుకుంటున్నారు. నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టిఆర్ఎస్ శ్రేణులు వేడుకలు నిర్వహించుకున్నాయి. వీఆర్ఓ వ్యవస్థ రద్దు, నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నామంటున్నారు సుల్తానాబాద్కు చెందిన టిఆర్ఎస్ నేత ఐడ రమేష్. రైతు సంక్షేమ రాజ్యం టిఆర్ఎస్ తోనే సాధ్యపడుతుందన్నారు. వీఆర్ఓ వ్యవస్థ రద్దు, నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. స్థానిక టీఆర్ఎస్ నేత ఐల రమేష్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ చౌరస్తా వద్ద వేడుకలు నిర్వహించారు. నూతన చట్టాన్ని స్వాగతిస్తూ మిఠాయిలు పంచిపెట్టారు. రైతు సంక్షేమం టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ తోటే సాధ్యపడుతుందన్నారు టీఆర్ఎస్ నేత ఐల రమేష్. రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్దే అని, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తారన్నారు. వీఆర్ఓ వ్యవస్థ రద్దు, నూతన రెవెన్యూ చట్టం అమలుతో 7 దశాబ్దాలుగా పడుతున్న సమస్యలకు పరిష్కార మార్గం లభించినట్టయిందన్నారు. వీఆర్ఓ వ్యవస్థ రద్దు, నూతన రెవెన్యూ చట్టం తీసుకురావడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. రెవెన్యూ చట్టాన్ని పాస్ చేసుకోవడం ద్వారా రైతులందరూ, కర్షకులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. నిన్న మొన్నటి నుంచి ఎదురు చూస్తున్న ఈరోజు సత్ఫలితంగా ఈరోజు బిల్లు పాస్ చేసుకొని రావడంతో రైతులు చాలా ఆనందంతో ఉన్నారు. అది చెప్పనలవి కాదు. ఎందుచేతనంటే 70 సంవత్సరాల నుంచి ఎంతో బాధపడుతూ పెత్తందారులకు అడుగులకు మడుగులొత్తుతున్న రోజున ఈరోజు విముక్తి కావడం జరిగింది. మరి ఇది కేసీఆర్ గారి నేతృత్వంలో, కేసీఆర్ గారు దేశానికి వెన్నెముక రైతు అన్న ఉద్దేశంతో రైతులకు ఎప్పుడైతే మనం 100% న్యాయం చేస్తామో అప్పుడే మన బంగారు తెలంగాణ సాధించుకున్నట్లు అవుతుందన్న ఉద్దేశం కొద్దీ ఈరోజు కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడం. తెలంగాణలో ఒక నూతన శకం ఆరంభమైన రోజు. ఎందుకంటే గత 70 సంవత్సరాలు ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ తెలంగాణ అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టం ఇవాళ రూపొందించడం జరిగింది. దానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, సుల్తానాబాద్ టీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ వేములవాడ రూరల్ మండలం హన్మజీపేటలో టీఆర్ఎస్ శ్రేణులు టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు. జై కేసీఆర్, జై కేటీఆర్ అంటూ నినదించారు. భారతదేశ చరిత్రలో ఈరోజు చరిత్రాత్మకంగా నిలిచిపోతుందన్నారు టీఆర్ఎస్ నాయకులు. సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావటం సాహసోపేత నిర్ణయమన్నారు. ప్రజలకు పారదర్శకంగా, అవినీతికి, వివాదాలకు ఆస్కారం లేకుండా చట్టం తీసుకొచ్చారన్నారు. ఒక్కరోజులోనే భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, పాస్బుక్లు ఇచ్చే విధంగా ఈ చట్టం రూపొందించారన్నారు. మన రైతు ప్రభుత్వం అయినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో నిన్న మొన్న కసరత్తు జరిపి గత 6 మాసాల నుండి తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టాన్ని కనీవెన్ని ఎరగని రీతిలో శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి మంత్రివర్గానికి, కేసీఆర్ గారి నాయకత్వానికి మేము ఇక్కడి నుండి ఈ అన్మాయిపేట గ్రామ ప్రజల నుంచి, అలాగే వేములవాడ మండల ప్రజల వైపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కొత్త రెవెన్యూ చట్టం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కాలువ శ్రీరాంపూర్ ఎంపీపీ నూనెటి సంపత్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్లో వీఆర్ వ్యవస్థ రద్దు బిల్లును సీఎం కేసీఆర్ నేతృత్వంలో అసెంబ్లీలో ఆమోదింప చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ, కాలువ శ్రీరాంపూర్లో ఎంపీపీ నూనెటి సంపత్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పటాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచిపెట్టి వేడుకలు నిర్వహించుకున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని సీఎం కేసీఆర్ నిరంతరం ఆలోచిస్తున్నారన్నారు ఎంపీపీ నూనెటి సంపత్. టీఆర్ఎస్ పాలనలో రైతులు సంతోషంగా ఉంటున్నారన్నారు. కొత్త రెవెన్యూ చట్టం ద్వారా భూ సమస్యలు సైతం లేకుండా పోయి దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. బిల్లును ఆమోదింపజేసిన సీఎం కేసీఆర్కు మండల ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల రైతులకు ఎంతో అండగా ఉండి రైతుల యొక్క భూ సమస్యలు తీర్చడానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే భూ ప్రక్షాళన చట్టంలోని కొత్త రెవెన్యూ చట్టాన్ని నిన్న అమలు చేసి ప్రజలకు కానుకగా ఇవ్వడం, ఇది ఎంతో శుభదాయకం. ఇలాంటి ముఖ్యమంత్రి వర్యులు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నడూ కూడా వాళ్ళ జీవితంలో మర్చిపోలేనటువంటి ఈ గౌరవాన్ని దక్కించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తెలంగాణ రాష్ట్రమంతటా రైతులు, ప్రజలు ఎంతో సుఖంగా ఉండాలని,
రేవుని వ్యవస్థలో ఒక భాగమైనటువంటి విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి మళ్ళీ కొత్త చట్టాన్ని తీసుకువచ్చి ప్రజలకు రైతాంగానికి ఎంతో మేలు చేసిన అటువంటి వ్యక్తి. రెవెన్యూ చట్టాన్ని ఎంతో చక్కదిద్దేందుకు రేపు భూపక్షాలను మొత్తం సర్వే చేసిచ్చి ఎవరద్దరు వారికి ఉండే విధంగా ఎవరి పాస్బుక్ ఎవరి భూమి అయితే ఎంత ఉన్నదో పూర్తిగా ప్రక్షాళన చేసి ఒక సిస్టమేటిక్గా ఎక్కిచ్చి ఎప్పుడు కూడా ఇక మళ్ళీ భూకు ఇబ్బందులు ఉండకుండా గొడవలు ఉండకుండా తావుడేయడానికి ఇలా ఒక మంచి అవకాశం చేసి తెలంగాణ రాష్ట్ర రైతులను ప్రజలను అనేక సంక్షేమాలతోటి ముందుకు తీసుకొస్తుంటూ